ఏడుకొండలవాడ వెంకటరమణ అందరూ బాగుండాలన్న. అదేంటి గోవింద అనుకుంటే అందరూ బాగుండాలంటున్నాను అనుకుంటున్నావా? అందరూ బాగుంటేనే కదన్నా మేము కూడా అందులో ఉండేది. అలా ఉంది మన లాజిక్. ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి, ఒక్కోటి ఇస్తానే. ప్లేట్ వాడికి డబ్బులు తీసుకో. ఏం బాబాయ్, ఈ నోట్లోంచి హోలే కాదు, హోల్ వాళ్ళకి అనిపిస్తుంది. ఇంకోటి నువ్వు ఇచ్చిన వాళ్ళలో కూడా హోలే ఉంది, వాడలేదు ఇది. అలాగే ఈ ఏడు కొండలకే జలక్క, నీకు నెక్స్ట్ టైం ఇస్తాను. కానిస్టేబుల్ మేడం, నేను కొట్టక ముందే వీడు పడ్డాడేంట్రా? అమ్మా, కొట్టిన తర్వాత ఎలా పడాలి కదా మేడం, అందుకే ముందే పడ్డాడు. లేపండి, ఇంతకేం చేశాడు రైడు? ఒక ముసలావాడిని పట్ట పగలు అందరి ముందు నిర్దాక్ష్యంగా చెప్పాడు మేడం. రే, నీలాంటి వాడిని మామూలుగా శిక్షించకూడదురా, బట్టలు లేకుండా ఒంటి కాళ్ళ మీద నిప్పుల మీద నడిపించాలి. అంత పని మాత్రం చేయకండి. అసలు ఏం జరిగిందంటే బ్రదరు, ఆ ముసలిదాని మెల్లో అండి, ఈ పాటి మందం ఉన్న నాంతాడు ఉందండి. రైలు ఆగటానికి చైన్ లాగుతారు కదండి, అలాగే ముసలిదాని మెడలో చైన్ ఇచ్చుకుని గబుక్కుని లాగానండి. ఎంతసేపటికి ఓడలేదండి, పట్టు వలన విక్రమార్కులాగా మళ్ళీ మళ్ళీ ట్రై చేశానండి. ముసలిదేం చచ్చిపోయిందండి, చైన్ నా చేతిలోకి వచ్చిందండి. నాకు తెలియట్లేదు బ్రదరు, ఎంతకే ఆ ముసలిది ఎలా చచ్చిపోయిందంటూ ఇప్పటికి నాకు అర్థం కావట్లేదు. అర్థం కాలేదురా? గుడ్ మార్నింగ్ సార్. అలాగే ఉంటది, పగలు రాత్రి తేడా లేకుండా కలలు కంటే టోపీ పెట్టుకుని లాటి ఊపుకుంటూ స్టేషన్కి వచ్చేయటం కాదు, పని చేయండి. నువ్వు యూతేంట్రా? ఎన్నాళ్ళు ఇలా ప్రేమించుకుంటావు? నీకో నాకో పెళ్ళైనంత వరకు. మరి నీకు నాకు పెళ్ళి ఎప్పుడు? చాలే ఊరుకో, అదే మాటలు. రెండు ఇడ్లీ ఒక వడ కోసం హోటల్ మొత్తం కొనేస్తామేంటి? మీది లవ్ కాదు రే, కొవ్వే. ఒరే రమణ, ఆ గంగో గడి ఇంటికి వెళ్ళి పాలట్రా. అలాగే. వీడి పేరు గంగిగోవా, గంగిరెద్దులో ఉన్నాడు, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కాబోలు. వీడికి ఎలా పుట్టిందా భయంత అందమైన అమ్మాయి, తల్లి పోలిక అనుకుంటా. పాలా? అవును, చిక్కని తాజా నెంబర్ వన్ పాలు. సరే, గేదెలు పేడేసే టైం అయింది, ఇల్లు ఏడిగా పిడకలు వేసుకోవాలి. లోపల అమ్మాయి పోలా. అమ్మో బుజ్జమ్మ, మీరే పోయచ్చు కదా. ఇంకా నయం ఎక్కడలో పేనకన్నా ఉందని జ్యోతిషుడు చెప్పడం ఏమో బాబు, అందుకని పెందలాడు వెళ్ళి పనులు చప్పట్టేసిన తొందరగా వచ్చేయాలి. నువ్వు లోపలికి వెళ్ళు అమ్మాయిగా. కోరా బుజ్జమ్మా, వచ్చినట్టున్నాడు. పువ్వుని తుమ్మిది కూర్చున్నట్టు గుచ్చావబాయ. పువ్వులా ఇంత తేలిగ్గా ఉన్నావంటే అసలు మోస్తున్నట్టే లేదు. అలాగే ఉంటుంది, నీకు కావాలంటే నంబర్ వన్ పాలేంటయ్యా, నా మొత్తం మురి పాలే అందిస్తా, తీసుకుంటావా? పాలెక్కడా? అక్కడ. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుదురుగా ఉన్న తేనె పట్టుని కదిపావు కదరా, ఇప్పుడు దీన్ని ఆపేదేలా? 2003-2004 ఇరువల వ్యాపారి మహేంద్ర గారింట్లో 2 కోట్ల రూపాయలు విలువ చేసే నగలు క్యాష్ దొంగతనం జరిగింది. నిన్నటికి నిన్న మెగా సీడ్స్ కంపెనీ ఓనర్ ఎంపీ గంగరాజు గారింట్లో 5 కోట్లు. ఏం చేస్తారయ్యా మీరంతా? సార్ ఇంకో ఛాన్స్ ఇచ్చి చూడండి సార్,
నేనేంటో చూపిస్తాను. ఇంకొక ఛాన్స్, ఇంకొక ఛాన్స్. ఎన్నిసార్లు ఇవ్వాలయ్యా ఛాన్స్? ఇదేమన్నా బంపర్ రానా సార్? అది చిచి, డిపార్ట్మెంట్ పరుగు పోతుందయ్యా. వీలైనంత త్వరగా ఆ దొంగల ముఠాన్ని పట్టుకోకపోతే ఈ కేసును సిబిఐకి అప్పగిస్తానని ఆ హోమ్ మినిస్టర్ నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. మధ్యలో ఈ మీడియా గోళ, ఓ పక్క హోమ్ మినిస్టర్, మరో పక్క ఎంపీ గంగరాజు, అస్సలు సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. దిస్ ఈస్ షేమ్ ఆన్ అవర్ పార్ట్. మీరేం చేస్తారో నాకు తెలియదు, బట్ ఐ వాంట్ రిజల్ట్ ఇమీడియట్లీ. ఇదే నా ఫైనల్ వార్నింగ్. చల్ ఎర్ర జెండ ఎర్ర జెండ నీయలో ఎర్ర ఎర్ర నిది జెండ నీయలో. ఎరా, పోలీస్ స్టేషన్ లోనే ఎర్ర జెండ పాట పాడతావా? ఎన్కౌంటర్ చేసేస్తా. అక్కర్లేదలా. సర్లమ్మా, ఆ ఫైల్ తీసురా, నేను మళ్ళీ చేస్తాను. ఆ దోపిడీ దొంగలు జాడేమన్నా తెలిసిందా? పైనుంచి ఒకటి ప్రెజర్స్ అమ్మా. అది డెఫినెట్ గా బీహార్ దొంగల పనే ఉంటుందని డిపార్ట్మెంట్ లో అందరూ మాట్లాడుకుంటున్నారు సార్. అచ్చా, ఈ బీహార్ బీహార్ అంటారు, ఈ బీహార్ దొంగలు ఎవరు సార్? అసలు బీహార్ ఎక్కడ ఉంది సార్? కోకటపల్లి పక్కనే. దగ్గరే పట్టుకోవచ్చుగా. పట్టుకోవటానికి డిపార్ట్మెంట్ ఉంది, కానీ నువ్వు వెళ్ళి పని చూడు. చాయ్ తాగుతారా సార్? వాళ్ళు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, వాళ్ళని పట్టుకునేంత వరకు నేను నిద్రపోను. సరళ రేఖ మజాక. పట్టుకుని చాలే, కానీ బయట కేసులు ఏమైనా దొరుకుతాయేమో చూడు. నీ సీటు నాదిరో, ఆ ప్రమోషన్ నాదిరో. దొంగల వివత్సం ఎంపీ ఇంటికి కన్ను 5 కోట్ల స్వాహ. ఏంట్రా దొంగతనాలు, ఇలా సూదిలోంచి దారం తీసినంత సులువుగా జరిగిపోతున్నాయి. మరే పెళ్లి గుడ్డిదైతే అలాగేదో చూపించిందంట. అలా ఉంది ఈ పోలీసుల పని. పాపం ఎంపీ. చాలే ఊరుకోవయ్యా, వాడేమని నీ బామర్దా నకిలీ విత్తనాలు వ్యాపారం చేసి ఎంతో మంది రైతుల ఆత్మహత్యలు కారణమయ్యాడు తెలుసా? నిజమేలే, లంచాలు ఇచ్చేవాళ్ళకి అతను మంత్రి, ఎదురు తిరిగితే కంత్రి. అరే సుర్రావ, ఈ దొంగతనాలు అన్ని ఎవరు చేస్తున్నట్టు? నాకేం తెలుసురా, ఆ బీహార్ దొంగలే ఈ దొంగతనం చేస్తుంటారని పోలీస్ స్టేషన్ లో అనుకుంటున్నారు. ఎంతకాలం సాగుతుందో ఈ అన్యాయం? ఎంతో కాలం సాగదు బాబాయ్, అన్ని ఏడుకొండలు చూసుకుంటాడు. ఏంటి మన ఏడుకొండలా? కాదహ, ఆ వెంకటేశ్వర స్వామి. ఓహో, మా వాడు దిష్టి తగలగలదు. పొయ్యి దగ్గర ఇంతసేపు ఉంటే పేడికి సిక్స్ ప్యాక్ కరిగిపోద్దేమో. నువ్వు ఆ కాకి డ్రెస్ వేసుకుని కాకలా ఎప్పుడు నా హోటల్ చుట్టూ తిరుగుతుంటే ఇంకా దొంగల్ని ఎప్పుడు పట్టుకుంటావు? ఎప్పటికైనా దొంగల్ని పట్టేది నేనే, ఎస్ఐ పోస్ట్ కొట్టేది నేనే. ఒక దోశ ఇదిగో పార్సల్. అబ్బో, ఎస్ఐ పోస్ట్ అంటరా? కొట్టినట్టేలే, కొబ్బరికాయ కొట్టాను తీసి అనుకుంటుంది. ఉదయం వస్తావు అనుకుంటే రాలేదే. హోటల్లో పనుంది. అయినా ఎందుకు? లేదు, నీకోసం ఒక స్పెషల్ స్వీట్ తయారు చేశాను, నువ్వు వస్తే పెడదాం అనుకున్నాను. సరే ఆకలిస్తుంది, పెట్టు. బాగుంది, కొంచెం కోవలో ఉందేంటి? పాలు పేడా. కొంప తీసి పాలు పేడా కలిపి చేసావా ఏంటి? చీ, అదేం కాదు. పాలకోవాలని పాలని, దూద్ పేడాలని పేడని కలిపి పాలపేడ అని పేరు పెట్టాను. ఏడుసెట్టుంది ఏదో పేరు. ఇంతకీ మీ నాన్న ఎక్కడా? ఎందుకు? ఇదిగో పాల డబ్బులు, మీ నాన్న వస్తే ఇవ్వు. ఏయ్, మళ్ళీ ఏంటి? పాలపేడ అంటే తీస్తాను. ఏయ్, నన్ను ముట్టుకోకు. ముట్టుకోకుండానే తీస్తా. ఎలా? ఇలా చెప్పరా, నీకు నష్టపరిహారం కావాలరా? అద్దాలు ఒక రైతువి మాసారు మీద కేసు పెట్టారా? ఎంత పొగరా నీకు. నేను ఇస్తారా నీకు నష్టపరిహారం? నా కంపెనీ మీద కేసు పెడతావురా? నువ్వు తయారు చేసిన నకిలీ మందుల కారణంగా రాష్ట్రంలో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారా? ఆ నకిలీ మందులు విత్తనాలు కోర్టుకు చేర్చి నీ బండారం బయట పెడతా. బుద్ధిగా నేను పడేసింది తీసుకుని కేసు విత్డ్రా చేసుకోక నీకెందుకురా ఎక్స్ట్రాలు? లేరా, పవిత్ర భారతదేశంలో పుట్టి దేవుళ్ళటి మా అయ్యగారి మీద కేసు పెడతారా మీరు? చాలే,
ఏంట్రా దేశాన్నేతో ఉద్ధరించే వాళ్ళకి తెగ ఫీల్ అయిపోతున్నావు? నేను తలుచుకుంటే మీ పంటల్లాగే ఈ బతుకులు కూడా బీడు పారిపోతాయి. పంటల గురించి నీకేం తెలుసురా చీడపురుగా? వ్యవసాయం అంటే పంది కుక్కలాగా అందిన కాడకల్లా దోచుకు తిండమనుకుంటున్నావా? ఏంట్రా వాగుతున్నావు? మరొక్కసారి అడుగుతున్నా చెప్పు, ఎక్కడ దాచావా నకిలీ మందులు? మీరు నన్ను కొట్టినా చంపినా చెప్పను. అయితే చాలు. నెక్స్ట్ మీటింగ్ ఏంటి? హాల్ బయట పనులు చేసి పెట్టమని మన వాళ్ళు సూట్ కేసులతో ఎదురు చూస్తున్నారు సార్. ఇంకా గేట్ బయట జనాలు మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్. ముందు సూట్ కేసులు తీసుకుని వాళ్ళని పంపించాయి, తరువాత గేట్ బయట జనాలు పంపించేయమంటారా? వద్దొద్దు, వాళ్ళని అలాగే వెయిట్ చేయండి. వాచ్మెన్ లాగా ఉపయోగపడతారు. మీడియాలో మనకు కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ క్రేజ్ పెరుగుతుంది. పెద్ద పెద్ద సినీ స్టార్స్ ఇంటి ముందు కూడా ఫ్యాన్స్ ఇలాగే ఉంటారయ్యా. ఒక్కసారి చెయ్యూపితే చాలు, పవర్కి పవరు, డబ్బుకి డబ్బు. ఇదే మన థీరీ. ఇక్కడ ఎవడ్రాడు? నెలలు నిండకుండా పుట్టేసిన పిల్ల డైనోసార్లా ఉన్నాడు. ఎలాగుంటే మనకేంట్రా, చిల్లు పెట్టకుండా బిల్లు కడితే చాలు. మరే పైసలు ఎత్తి పోతానా? గిరాక్ టైం అయింది. ఆకలి చచ్చిన తర్వాత తినే అన్నాం రెండు దేనికి ఉపయోగపడవు. నువ్వు బాగా కష్టపడుతున్నావు, ఇద్దరు కడుపు నిండా తిన్నాం పదా. ఒక దోశ అండి సరిపోయిందండి. కొర్రలోటల్లా ఉంది, తినే ఎంకరేజ్ చేద్దాం. బాయ్, ఏం కావాలి సార్? మీ ఆటోలో స్పెషల్ ఏంటి? తిన్నాక బిల్లు, తినక ముందు నీళ్లు. బిల్లు నీళ్లు తర్వాత. నాలుగు ప్లేట్ ఇడ్లీ, నాలుగు ప్లేట్ పూరి, నాలుగు ప్లేట్ వడ, నాలుగు ప్లేట్ మసాలా దోశ. తర్వాత ఆ మనిషికి రెండు ప్లేట్ ఇడ్లీ. ఇవన్నీ తీసుకెళ్ళటానుక మోసుకెళ్ళటానుక? ఊదేస్తా. తిన్నాక తాకట్టేట్టేస్తామేమో. రే, వీణు చూస్తుంటే పిల్ల జమీందారులా ఉన్నాడురా. ఇలాంటి వాళ్ళు రోజుకో ముగ్గురు వస్తే మన హోటల్ కలకల్లాడిపోద్ది. అవును నిజమేరా, గ్రాండ్ కాకతీయకి వెళ్ళాల్సిన వాడు దారిదాపి మన రాంగ్ కాకతీయకు వచ్చినట్టు. ఇదేదో కొంచెం తేడా పార్టీలో ఉన్నాడే. ఏదో పార్టీలో హే, ముందు సప్లై చేయండి. రాక్షస్, ఇదిగోండి బిల్లు. వాండ ఎక్కడ? ఇక్కడ అందరూ వాండరు సార్. వాష్ బేసిన్ ఎక్కడ? పర్లేదు, ప్లేట్లు కడిగేసుకోండి. చేతులు కడగడానికి కాదు, ప్లేట్లు కడగడానికి. మీ హోటల్లో బిల్లు కట్టకపోతే చట్నీ రుబ్బిస్తారా? కాదు, చట్నీ చేస్తారు. సగం నొక్కేసిన తర డబ్బాలో తీరా నగలు తీరా. అన్నా ఇవి రోడ్డు గోళ్ళు అన్నా, రోడ్డు తీసుకున్నాను అన్నా. నా దగ్గర డబ్బులు లేవన్నా, నన్ను కొట్టొద్దన్నా, కప్పుకెన్ సాసిలా బతుకుతానన్నా. నీ వాటర్ చూసినప్పుడే డౌట్ వచ్చిందిరా, వరద బాధితులకి ఇచ్చిన పులిహార పొట్లాలు కూడా లాక్కు తినేసేలా ఉన్నావు. అది కాదన్నా. నీ అబ్బా పొద్దుగాల నుంచి తిప్పి తిప్పి ఇడికి తీసుకొచ్చి పైసలు ఎవరు పరేషన్ చేస్తావు అన్నా? నీకు ఇంకా సీన్ అర్థం కాలేదా? ఇప్పుడు అర్థమైందిరా? అసలు ఎవడరా నువ్వు? ఏ గ్రహం నుంచి దిగావు? తెలుసుకోవడానికి నాది అంబానీ ఫ్యామిలీ కాదన్నా, అంబాజీపేటలో మిడిల్ ఫ్యామిలీ. నాన్న చిన్నపై 1 సంవత్సరం అయింది, ఉన్న అమ్మని పువ్వుల్లో పెట్టి చూసుకుందామని ఈ సిటీకి వచ్చాను. ఈ ఆటోలో అందరూ వానలే కదా, వర్కర్ గా నేను జాయిన్ అయిపోతా. ఆటో డబ్బులు ఇచ్చి. అందరూ చిల్లు పెట్టేవాళ్ళే, బిల్లు కట్టేటోడు ఒక్కడు లేడు. పొద్దుగానే బాలే గిరాకీ దొరికింది. మా అన్న అలా గుర్తించేవింటి అక్క. అక్క అన్నావంటే తొక్క తీస్తా, వదిన అని పిలు. సరే అక్క, వదిన. ఎవడాడు పుష్టిగా ఉన్న దిష్టి బొమ్మలో ఉన్నాడు? ఇప్పుడే జాయిన్ అయ్యాడు. మీరే ఈగలు దోలుతున్నారు, ఆడేం చేస్తాడు? దోమలు పడతాడా? ఆడు దోమలు పట్టపోయిన పర్లేదు, కానీ నువ్వు ఎందుకే దొంగలు పట్టుకునేది ఉందా లేదా? దొంగల్ని పట్టేది మనమే, ప్రమోషన్ కొట్టేది మనమే. రెండు ఉల్లి దోశ పార్సల్ స్టేషన్ కి పంపు. ఎవడ చేసుకుంటాడో గాని. Thank you.
బొమ్మ తీసుకోండి అంకుల్. ఏంటి మీరందరూ హ్యాండిక్యాప్ కదా, వెనకాల బ్యానర్ మాత్రం డొనేషన్ ఫర్ బ్లైండ్ అని రాసింది. మా కోసం లాస్ట్ వీక్ వాళ్ళు ఫండ్ కలెక్ట్ చేశారక్క. మా కోసం వాళ్ళు, వాళ్ళ కోసం మేము తప్ప మాకెవ్వరూ లేరు కదక్క. అందుకే ఈసారి మేము కలెక్ట్ చేస్తున్నామక్క. ఎవరున్నా లేకపోయినా మీ దగ్గర మంచి మనసుంది, దాంతో ప్రపంచాన్నే జయించవచ్చు. మీకున్న ఈ మంచి మనసు అందరికీ ఉంటే మనుషులందరూ మహాత్ములు అవుతారు. థ్యాంక్ యూ అక్క. ఇవి మీకే, మీరే ఆడుకోండి. ఈ బొమ్మలన్నీ మీకే గిఫ్ట్ గా ఇస్తాను. థ్యాంక్ యూ అక్క. తీసుకోండి. మాకు ఇస్తావా కిస్? ఊరికినే వద్దు, కావాలంటే డబ్బులు ఇస్తాంలే. షట్ అప్, డోంట్ టాక్ నాన్సెన్స్. ఏయ్, నీ కిస్ ఊరికినే వద్దు, కావాలంటే రేపు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం. మేమేది ఊరికే ఉంచుకోం బేబీ, వడ్డీ కూడా ఇస్తానంగ. దీని అందమంతా 36/24/36 లోనే ఉందిరా. అప్పుడు అది ఓల్డ్ సైజ్ రా, ఇప్పుడు జీరో సైజ్. కరీనా కప్పుర్ లేడీస్ తో గొడవలు ఎందుకన్నా? నువ్వెవడే? నేనెవరైతే ఏంటన్నా? పోరా జనకాల నలుగురు గొట్టంగాళ్ళు సుందరితే రౌద్రులు వెళ్ళపరం. మీకు ఆడాలి తల మీ వచ్చాలో తెలీదు. నీ పట్ట లేని యదవను. పర్వాలేదండి. ఎందుకే మీరు? నా పేరు రమణ, ఆ ఎదురుగాను హోటల్ మాదే. హాయ్ సౌమ్య, టీవీ ఫైవ్ రిపోర్ట్ అండి. ఇదే ఏరియాలో హాస్టల్లో ఉంటున్నాను, కొత్తగా వచ్చాను. కలిసిపోయా కొత్త పాత ఏముందండి, ఇక్కడే ఉంటారు కదా, అప్పుడప్పుడు మా హోటల్కి రండి, మీకు అన్ని ఫ్రీ. అయిపోయి పాలకు లేట్ అయిపోయిందండి, వస్తాను, బాయ్.